మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి దేవాతి దేవుని ఘనమైన నామాన్ని కొనియాడుతూ ఆ దివ్య నామాన సాయంకాలం మరికొండలో ఉన్నటువంటి బేతేల్ హౌస్ ఆఫ్ వర్షిప్ వారితో కలిసి ప్రభునందు ఆనందించడానికి ప్రభు మాటలు వినిపించడానికి దేవుడిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. మరొకసారి మీ మధ్య దేవుని మాటలు వినిపించడానికి దేవునికి దేవుడిచ్చిన అవకాశానికై దేవునికి స్తోత్రాలు. ప్రార్థనా కుడికలో ప్రార్థనను గురించినటువంటి విషయాలు కొన్ని నేర్చుకుందాం. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనందరికీ తెలుసు. మన ప్రియ విమోచకుడైన యేసుక్రీస్తు వారు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఎంతో ఎక్కువగా ప్రార్థన చేసిన వ్యక్తిగా కనబడతాడు. ఆయన అడుగడుగునా తన జీవితాన్ని ప్రార్థనలో గడిపాడు. రాత్రంతా తెల్లవారుజామున ప్రార్థన చేసి ఆ తర్వాత తాను పరిచర్యలో ఇన్వాల్వ్ అయినట్టుగా లీనమైనట్టుగా మనం చూస్తాం. మరి ఆ రీతిగా ఆయన మనకు అద్భుతమైనటువంటి మార్గదర్శిగా మాదిరిగా ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకనొక దినాన యేసుప్రభు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఇలా అడుగుతున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచన చదువుతాను, గమనించండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయనను అడిగాను. సో ప్రియులారా, ఇక్కడ మరి యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పాడట. అలాగే యేసుప్రభువులో శిష్యులలో కొంతమంది యోహాను శిష్యులుగా ఉన్నారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని యేసుప్రభును యోహాను యేసుప్రభును పరిచయం చేసినప్పుడు కొంతమంది ఆయన శిష్యులుగా ఉన్న వారు యేసును వెంబడించారు. సో వారికి అంతకు ముందు యోహానుతో పరిచయం ఉంది కాబట్టి యోహాను వారికి ప్రార్థన చేయడానికి నేర్పాడట. కాబట్టి వీళ్ళు కూడా వచ్చి, ప్రభువా, మాకు ప్రార్థన చేయ నేర్పమన్నారు. ఎంత మంచి మాట! దేవా, మాకు ప్రసంగాలు చేయడానికి నేర్పండి, పాటలు పాడడానికి నేర్పండి, లేదా గొప్ప గొప్ప సభలు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యాన్ని దయచేయండి, మేము ఎలా సంపాదించుకోవాలని మాకు నేర్పించండి అని అడగలేదు. వాళ్ళు ప్రార్థన నేర్పమని వారు అడిగారు. కాబట్టి మన జీవితాల్లో మనకు కూడా ఈ మంచి మనసు ఉండాలి. ప్రార్థన చేయ నేర్పమని మన ప్రభుని ప్రతిరోజు అడగాలి. మనం అనుకుంటాం మనకు చాలా చక్కగా ప్రార్థన చేయ వస్తుంది అని అనుకుంటాం మనం. మేబీ వీఆర్ ఇన్ అండర్ ద ఇల్యూషన్ దట్ వీ నో హౌ టు ప్రే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ నాట్ రియల్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ వీ షుడ్ ప్రే దట్ ప్లీజెస్ ద లార్డ్. దేవుని సంతోషపెట్టే రీతిగా, దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియకపోవచ్చు, తెలియదు చాలా సందర్భాలు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడల్లా మనం అందరం కూడా, ప్రభా, ఎట్లా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి అని ప్రభును మనం అడగాలి. ఈ ఈ ప్రార్థనా కుడికలో మరి మనము ప్రార్థన, ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థనలో ఏమి ఉండాలి, ఏముండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఏం ఉంటే దేవుడు ప్రార్థన వింటాడు లేదా ఏముంటే వినడు అన్న విషయాలను మనం చూద్దాం. దేవుని గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు నేను చదువుతాను. తామే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుని నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తరలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి,
దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కరలెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపుననియు తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపుననియు చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా ప్రార్థించే వారిలో ఏమి ఉండకూడదు, ఏమి ఉండాలి అని మనం ఆలోచిస్తే ఏమి ఉండాలి అంటే దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి, వినమ్రత ఉండాలి. ఏమి ఉండకూడదు అని మొట్టమొదటిగానే ఉంది మనకు. తమంతకు తాము నీతిమంతులు అనుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం వినడు. సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ రైచియస్, ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్స్, గాడ్ విల్ నెవర్ లిసన్ టు, నెవర్ హియర్ యువర్ ప్రేయర్స్. రెండవది, తమ్ము నమ్ముకొని తమను తాము గొప్పగా ఎంచుకొని తమను తాము చాలా ఉన్నతంగా భావించుకుంటూ ఇతరులను తృణీకరించే వారి ప్రార్థన దేవుడు ఎంత మాత్రం కూడా వినడు అనేది ఇక్కడ మనకు ఏసయ్య నేర్పిస్తున్నాడు. పరిసయుడు నిలబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను కృతజ్ఞతా ఆస్తులు చెల్లించుతున్నాను. ఎంత విడ్డూరమైన, ఎంత విచిత్రమైన ఆలోచన చూడండి. నేను చోరుల్లోకని కాదు ప్రభా, అన్యాయస్తులోకని కాదు, వ్యభిచారుల్లోకని కాదు, ఇతర మనుషులంతా అట్లా లోకల్లో ఉన్నారు, వాళ్ళ వారు నేను లేనందుకు థ్యాంక్స్ ప్రభా, నీకు స్తోత్రం అంటున్నాడు. ఈ సుంకరి అని చేయెత్తి చూయిస్తూ, వేలెత్తి చూయిస్తూ, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను అంటున్నాడు. హౌ సాడ్ అండ్ హౌ డిప్లోరబుల్. తర్వాత ఇంకా తాను గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ భాగం నీకు ఇస్తున్నాను అని తనలో తాను అనుకుంటున్నాడు. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఎన్నడు వినడు. ప్రార్థన దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని అంటే మన క్రిందికి చూస్తే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కరలెత్తుకుంటూ ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనచ్చు, దేవా పాపి నేను నన్ను కరుణించమని అన్నాడు. ఏసయ్య అంటాడు, అతని కంటే అంటే పరిసయుని కంటే ఇతడు అంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, అతని ప్రార్థనే దేవుడు విన్నాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎన్నో విషయాలలో గర్విష్ఠులంగా ఉండవచ్చు. చక్కగా ప్రార్థన చేస్తాను, నేనెంతో భక్తి పరాలను, నేనెంతో ఎక్కువ కానుకలిస్తాను, అందరికంటే ముందొస్తాను, లేదా ఇంకెంతో బైబిల్ చదువుకుంటాను, ఎన్నో నేను చేస్తాను, సేవలో పాల్గొంటాను అనేటువంటి అక్షయం, అహంకారం, గర్వం నీలో నాలో ఒకవేళ ఉంటే గర్విష్ఠుల ప్రార్థన ఎంత మాత్రం కూడా దేవుడు వినడు. ఇతరులను తృణీకరించే వారి ప్రార్థనను దేవుడు అసలే వినడు. నిన్ను నీవు హెచ్చించుకొని అవతల వారిని తృణీకరిస్తూ నీచంగా ఎంచే తత్వం నీకు నాకున్నట్టయితే దేవుడు ఎంతమాత్రం కూడా మన ప్రార్థన వినడని మనం జ్ఞాపకం చేసుకోబడుతున్నాం. ప్రార్థనలో చాలా మంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, వేరే వాళ్ళతో పోల్చుకుంటారు. పోల్చుకొని మళ్ళా నామితో పోల్చినప్పుడు నేను చాలా భక్తిపరులను, చాలా మంచి విశ్వాసులు నేను, వాళ్ళంతా విశ్వాసులు కాదు, నేనే విశ్వాసిని అనుకుంటే మన ప్రార్థన దేవుడు ఎంత మాత్రం కూడా వినడు. సో ప్రార్థనలో కావలసింది దీనత్వము, తగ్గింపు, వినమ్రత అనేది మనం నేర్చుకోవాలి. సరే, మనం ఇంకా కొన్ని ప్రార్థనలు మరి ఏ దేవుడు ఆశించేవి ఏంటివో చూద్దాం, లేదా ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో చూద్దాం. 66వ కీర్తన 18వ వచనం 66వ కీర్తన 18వ వచనం నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, ఇక్కడ ప్రభు ఎవరి ప్రార్థన వినడు అంటే అంతరంగంలో ఇప్పుడు ఆ పరిసయుడు తన మనసులో తాను అనుకున్నాడు, ఎవరికి చెప్పలేదు, బయటికి వినబడేటట్టుగా ప్రార్థన చేయలేదు. మనం కూడా చాలా సార్లు మనలో మనం అనుకుంటాం, మన అంతరంగంలో పాపాన్ని లక్ష్యం చేస్తాం, పాపం పట్ల శ్రద్ధ చూపిస్తాం, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు వచ్చి మనము హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ ఉంటాం. అలాగైతే భక్తుడు అంటున్నాడు, ప్రభు నా మనవి
వినకపోవులో. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు కలిగి మనం ప్రార్థిస్తే, అంతరంగంలో పాపానికి తావిస్తే, అంతరంగంలో పాపానికి చోటిస్తే దేవుడు మన ప్రార్థన ఎంత మాత్రం కూడా వినడు. మరి ఎవరి ప్రార్థన వింటాడు? పవిత్ర హృదయులైన వారి ప్రార్థన ఆయన వింటాడు. హృదయం పవిత్రంగా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పౌలు ఏమంటాడు? పవిత్ర హృదయులై ప్రార్థన చేయి వారితో కూడా తిమోతి, నీవు వారితో ఉండవయ్యా అంటున్నాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. 2వ తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. కాబట్టి ప్రియులారా, పవిత్ర హృదయులైన వారు ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థనలో కావలసింది పవిత్రమైన హృదయం, ప్రార్థనలో కావలసింది అపవిత్రమైన హృదయం కాదు, పాపాన్ని లక్ష్యం చేసే హృదయం కాదు, పాపానికి తావిచ్చే హృదయం కాదు. పవిత్రంగా హృదయాన్ని కాపాడుకుంటే, పవిత్ర హృదయంలో నుంచి బయలుదేరిన ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం అర్థం చేసుకోవాలి. అలా పవిత్ర హృదయంలో ఎక్కడైనా అపవిత్రత మనం చోటు చేసుకుంటే, ప్రార్థనకు వెళ్ళకముందే, ప్రార్థన చేయకముందే, దేవా అపవిత్రత నాలో చోటు చేసుకుంది, నాయన క్షమించండి, మీ రక్త క్రిందికి వస్తున్నాను కడిగి పవిత్రపరచండి, దేవా పవిత్ర హృదయంతో ప్రార్థించడానికి కృప చూపండి అని అడగాలి. తర్వాత మరి మన ప్రార్థనలో దేవుడు కోరుకునేది మరొకటి ఏంటంటే, విశ్వాసంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. మార్క్స్ వార్త 11:24 మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి ఎంత మంచి మాట, ప్రార్థించినప్పుడెల్లా మనం అడుగు వాటిని పొందుతున్నామని నమ్మాలి, పొందుకుంటున్నాం, దేవుడు మనం అడిగే వాటిని ఇస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో మనం ప్రార్థించాలి. అపనమ్మకము, అవిశ్వాసం ఉంటే మన ప్రార్థన దేవుడు వినడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైంట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడిని నమ్మవలేను కదా. కాబట్టి నమ్మికతో, విశ్వాసంతో మనం దేవుని ఇంటికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ప్రార్థించక ముందు విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నా మనవి వింటాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసంతో మనము ప్రార్థించాలి. సో ప్రార్థనలో దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థనను ఆయన కోరుకుంటాడు. అదే మాట యాకోబు పత్రికలో కూడా చూస్తాం. ఒకడు రోగి అయింటే సంఘ పెద్దలు వచ్చి వాని కొరకు ప్రార్థన చేయాలని యాకోబు అంటూ 15:5-15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసం ఉందా? దేవుడు మనకు సహాయం చేస్తాడన్న నమ్మకం నీకు నాకుందా? ఆ విశ్వాసంతో ప్రార్థించాలిక. అపనమ్మకముతో, అవిశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎన్నడూ కూడా దేవుడు వినడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. తర్వాత ప్రార్థనలో విసుకక పట్టుదలతో మనం చేయాలి. లూకాస్ వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక న్యాయాధిపతి ఉంటాడని, ఆయన దగ్గరికి ఒక విధవరాలు వెళ్తుందని, ఆమె పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, అయ్యా నాకు సమస్య ఉంది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చిందట. అతను ఏమాత్రం ఒప్పుకోలేదు, అతను ఏమాత్రం లక్ష్యతే, అతను ఎటువంటి వాడంటే ఆయనే అంటున్నాడు, నేను దేవునికి భయపడి మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ప్రార్థనలో విసుకక పదే పదే మన మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన దేశం కొరకు, దేశ నాయకుల కొరకు,
మన చుట్టుప్రక్కల ఉన్న వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, బంధువుల రక్షణ కొరకు, దేశక్షేమం కొరకు, మరి పదే పదే విసుకక మనం ప్రార్థించాలని ఇక్కడ అంటున్నాడు. చూడండి యేసుప్రభు ఏమంటున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు 18వ అధ్యాయం 7వ వచనం, వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా అంటున్నాడు. మనకు కూడా ఒకటి రెండు సార్లు చేసి విసిరింది ఇక విడిచిపెడతాం, అలా కాకుండా ఒక గొప్ప భక్తుడు తన స్నేహితుల కొరకు 30-35 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. తర్వాత ఆ భక్తుడు ప్రార్థన దేవుడు ఆయన చనిపోయినప్పుడు ఒక ఆయన రక్షింపబడ్డట, ఆయన కంటే ముందు ఒక ఆయన రక్షింపబడ్డట. అట్లా 35 సంవత్సరాలు విసుకక ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన అన్యాయం చేయలేదు, ఆయన ప్రార్థన ఫలితంగా వారిద్దరిని స్నేహితులను రక్షించుకున్నాడు. కాబట్టి మన విసుకక ప్రార్థన, పట్టుదలతో విసుకక ప్రార్థన చేయాలి. మరొకటి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో నుంచి ఏం కోరుకుంటాడంటే, నలుగురితో అసమాధానంగా ఉండి, భార్యతో అసమాధానంగా ఉండి, భర్తతో అసమాధానంగా ఉండి, ఎవరిని క్షమించలేని మనసు మనలో ఉండి ప్రార్థన ఎంత సుదీర్ఘంగా చేసినా దేవుడు వినడు. చూడండి యేసుప్రభు ఏమన్నాడు, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనం, మార్క్స్ వార్త 11:25, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగిన ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడులను వాని క్షమించుడి. చూడండి, నిలబడి ప్రార్థన చేయనప్పుడు క్షమాపణ హృదయంతో ప్రార్థించాలి. మనం క్షమించకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మాత్రం మన ప్రార్థన వినడు. ఒకరితో సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కొండవీధి ప్రసంగములు 5వ అధ్యాయం 22-23 వచనాలలో, నీ మీద నీ సహోదరునికి ఏమైనా కలదని నీవు బలి అర్పించేటప్పుడు నీ జ్ఞాపకం వస్తే ఆ బలి అక్కడనే విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తిరిగి వచ్చి నీవు బలి అర్పించు. బలి అంటే ఏంటి? ప్రార్థన అంతే. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ దేవుడు ఎదుగో ఫలానా వ్యక్తి నీ మీద కోపంగా ఉన్నాడు, ఫలానా వ్యక్తి నీ మీద బాగలేడు, నీ మీద ఎంతో ఆయాసంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడిగి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నా జీవితంలో ఎన్నోసార్లు అలా చేశాను. నేనేం తప్పు చేయకున్నా నన్ను బట్టి నా మాటలు వాళ్ళకి అర్థం కాకుండా కోపంగా ఉన్నారు, నన్ను చూస్తేనే కోపంగా ఉండేవారు. అటువంటి వారి దగ్గరికి చిన్నవారైనా కూడా, ఆడవారైనా మగవారైనా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిన అనుభవం దేవుడు నాకు నేర్పాడు. కాబట్టి ప్రియులారా, మనము క్షమాపణ హృదయం లేకుండా, ఇతరులను క్షమించే మనసు లేకుండా, అలాగే క్షమాపణ అడిగే మనసు నీకు నాకు లేకుండా ఉంటే ఎంత దీర్ఘ ప్రార్థనలు చేసినా దేవుడు నీ నా ప్రార్థన ఎంత మాత్రం కూడా వినడన్న సంగతిని ఈ యొక్క ప్రార్థనా కూడికలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సార్లు మనం అలవాటు ప్రకారం ప్రార్థన చేస్తాం, వంతుల చొప్పున ప్రార్థన చేస్తాం, ఆచార ప్రకారం ప్రార్థన చేస్తాం, ప్రార్థన కొడికి కాబట్టి రంగ కొడికలో ప్రార్థన చేస్తాం. కానీ ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని నిజంగా మనం అందరితో సమాధానంగా ఉన్నామా? ఇంట్లో భార్యను క్షమించానా? భర్తను నేను క్షమించానా? పిల్లలను క్షమించానా? కోడలను క్షమించానా? అత్తను క్షమించానా అన్న పరీక్ష మనకు ఉండదు. అవన్నీ చులకనగా తీసుకుంటాం. అదేముందులే, ఇంట్లో గుట్లాడుకుంటే దేవుడు ప్రార్థనడా అని అనుకుంటాం మనం. అలాంటిది కాదు ప్రియులారా. ఎవరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, శక్యమైతే రోమాపత్రిక 12:18లో, మనుషులందరితో సమాధానముగా ఉండటకు ప్రయత్నించుడి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం అందరితో సమాధానంగా ఉండేవారంగా ఉండాలి. కాబట్టి ఎక్కడ కూడా అసమాధానంగా ఉండి ప్రార్థన చేస్తే, క్షమాపణ హృదయం లేని ప్రార్థన చేస్తే యేసుప్రభు ఏమంటాడు, మేము మనుషులను క్షమించినట్లుగా మా రుణములను క్షమించమంటాడు. మనుషుల పాపములు మేము క్షమించినట్టుగా మా పాపములను క్షమించు. మత్తయి సువార్త 6:12, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించినట్లు, లేదా మాకు రుణపడిన వారిని మేము క్షమించినట్లు ప్రభా, మా రుణాలను మేము మీకు రుణపడినాం, మమ్మల్ని క్షమించండి అని మనం అడగాలి. అలా ప్రార్థన చేయడానికి మనం నేర్చుకోవాలి. కాబట్టి క్షమాపణ హృదయం లేని ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా వినడు. తర్వాత యోహానుసువార్త 15వ అధ్యాయం 7వ వచనం, యోహానుసువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నాయందు మీరును
మీ అందు నా మాటలను నిలిచినయనల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఏమంటారంట అక్కడ, ఎవడు నా యందు నిలిచి నా యందు మీరును మీ యందు నా మాటలు. మనము దేవుని యందు ఉండాలి, దేవుని మాటలు మన యందు ఉండాలి. దేవుని మాటలు మన యందు ఉన్నాయా? మనం దేవుని యందు ఉన్నాం అనుకోండి, ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఆయనలో ఉన్నాం మనం, ఆయన ద్రాక్ష వల్లి మనం తీగలం. అయితే ఆయన మాటలు మనలో ఉన్నాయా? లూకా సువార్త 3:16 సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని పదే పదే వల్లించాలి, దేవుని వాక్యాన్ని పదే పదే రికలెక్ట్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అలా దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నానంటాడు 119:11 ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో, ఆయన మాటలు మన హృదయంలో ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటారని చెప్పాడు. మీకేమి కావాలనో అడుగుడి, అవన్నీ నేను మీకు ఇస్తానన్నాడు. ఎంత మంచి మాట! అనేక సార్లు దేవుని వాక్యానికి మన హృదయంలో తావుండదు, దేవుని వాక్యానికి మన హృదయంలో తావుండదు. మన సొంత ఆలోచనల మేరకు, మన సొంత ప్రణాళికల మేరకు మనం ప్రార్థిస్తుంటాం, ఆలోచిస్తుంటాం, దేవుని అడుగుతుంటాం. దేవా, ఇది నేను నిర్ణయించుకున్నాను, నీవు దయచేసి స్టాంప్ వేసి అప్రూవల్ చేయని అంటాం. కానీ దేవుడు అంటాడు, బిడ్డ నా వైపు చూడు, నా సంకల్పం ఏంటో నా ఇష్టం ఏంటో తెలుసుకో, అప్పుడు నా ఇష్ట ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే నేను స్టాంప్ వేస్తాను, అప్రూవ్ చేస్తాను అంటాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎద్దుకు వచ్చి, తండ్రి నీ ఆస్తిలో నాకొచ్చే భాగం నాకిమ్మని ముందుగా తీర్మానించుకొని వచ్చాడు. తన సొంత ఆలోచన మేరకు వచ్చాడు, తల్లిదండ్రుల ఆలోచన తాను ఎంత మాత్రం కూడా పట్టించుకోలేదు. అలాగే మన జీవితాలలో కూడా దేవుని మాటలు, దేవుని ఆలోచన మన, దేవుని చిత్తం మన హృదయంలో ఉన్నట్టయితే, అలా దేవుని చిత్తానికి లోబడి మనం ప్రార్థన చేస్తే, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. యోహాను రాసిన 1:5 అక్కడ ఆ మాట ఉంటుంది. మన ధైర్యం ఏదనగా 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఎంత మంచి మాట! మన చిత్తానుసారంగా కాదు, మన ఏర్పాటు ప్రకారం కాదు, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మన మనవి ఆలకిస్తాడని ఇక్కడ రాయబడింది. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్న ఒకటి రెండు మాటలు చూపించి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 4:34 ఆయన ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 4:34 నన్ను పంపిన యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయినది అని అన్నాడు. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు యొక్క ఆహారం ఏంటంట? పంపిన వారి చిత్తం నెరవేర్చుట, పనిని తుదముట్టించుట. ఎంత మంచి మాట! సో దేవుని చిత్తాన్ని, దేవుడు అప్పచెప్పిన పనిని మనం తుదముట్టించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుట, యేసు ప్రభు ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని నా చిత్తమును నెరవేర్చు, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదంటున్నా. అనేక సార్లు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి దేవుని అడుగుతాం, మన ఇష్టం నెరవేర్చడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, నా చిత్తాన్ని నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని అని అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మనం నేర్చుకోవాల్సి అంటే తన చిత్తం ఏంటో మనం తెలుసుకొని తన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. 8:29 యోహాను 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటున్నాడు, నేను నన్ను పంపిన వానికి
ఆయనకి ఇష్టమైన కార్యం నేను చేశాను, అది ఎల్లప్పుడూ చేస్తానంటున్నాడు. దేవునికి ఇష్టమైనది ఎల్లప్పుడూ చేస్తాడు, దేవుని చిత్తం ఎల్లప్పుడూ నెరవేరుస్తానంటున్నాడు. చివరికి తన ప్రాణాన్ని అప్పగిస్తున్నప్పుడు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదుటి తొలగింపమంటాడు. కానీ వెంటనే నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగా అని ప్రార్థన చేసి తను తాను తండ్రి చిత్తానికి సమర్పించుకుంటాడు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియులారా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది మనకి ఇస్తాడన్న ధైర్యం మనకు ఉందని యోహాన్ అంటున్నాడు. ఇవిదే కాలమున మనము అనేక విషయాలు చూసాం. ఒక్క వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. అపొస్తల కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఎంత చక్కగా ఉంచండి. పేతురు చెరసాలలో ఉన్నాడు, యాకోబు చంపబడ్డాడు, ఖడ్గం చేసి చంపబడ్డాడు, అనేకులు చెరసాలలో వేయబడ్డారు, భయంకర హింస కలిగింది సంఘానికి, అందరూ పారిపోతున్నారు. అయితే సంఘం అయితే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేసింది. ఈనాడు లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, లోకమంతా అలజడిగా ఉంది, భయం గుప్పిట్లో ఉన్నారు. ఈ కరోనా వల్ల మనుషులంతా కూడా ఆందోళనతో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉన్నారు, అయోమయంగా ఉన్నారు. ప్రియులారా, అయితే మనం దేవుని బిడ్డలంగా ఎంత మాత్రం కూడా భయపడకుండా ఆందోళన గురి కాకుండా ఆనాడు సంఘం అయితే పట్టుదలతో ఏ విధంగా ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేసిందో, బేతేలులో ఉన్నటువంటి మీరందరూ లేదా ఎక్కడ ఉన్నా మేమందరం మనమందరం కూడా ఎక్కడున్నా కూడా పట్టుదలతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా కరోనాను పంపించిన వాడు దేవుడే, కరోనాను తొలగించేవాడు దేవుడే. ఏ నరుడు, ఏ సైంటిస్ట్, ఏ డాక్టరు, ఏ నాయకుడు ఎవరు కూడా కరోనాను తొలగించలేరు. దేవుడే అనుమతించాడు, దేవుడే తను తొలగిస్తాడు. అయితే మనము భారంతో, వేదనతో, అత్యాసక్తితో మనము మన హృదయాలను ఆయన సన్నిధిలో క్రమరించుకొని ఆయన వైపు చూస్తే ఆయన తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కేవలం కరోనా విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనం దేవుని వైపు చూస్తూ మరొకసారి నేను విషయాలను జ్ఞాపకం చేస్తాను. మనం ఏం నేర్చుకున్నామో, దీనులమై మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. గర్విష్ఠులమై ఇతరులను తృణీకరిస్తే మన ప్రార్థన ఆయన వినడని మనం నేర్చుకున్నాం. విశ్వాసంతో పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని, పాపాన్ని లక్ష్యం చేస్తే వినడని నేర్చుకున్నాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుడు వింటాడని నేర్చుకున్నాం. విసుకక పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నేర్చుకున్నాం. ఇలా మరి క్షమాపణ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నేర్చుకున్నాం. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నేర్చుకున్నాం. చివరిగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నేర్చుకున్నాం. అలా ఈ మాటలు విన్న మనం మనల్ని మనం పరీక్షించుకొని మన లోటుపాట్లు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థనలో ప్రవేశిస్తుండగా వాక్య వెలుగులో చక్కబెట్టుకొని ప్రార్థించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దయగలను మా తండ్రి, మీ స్తోత్రాలు. మీరు మాకు వినిపించిన ప్రార్థన పైన మీరు మాకు వినిపించిన మీ మాటలకై స్తోత్రాలు. ఏమైతే విన్నామో హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసే వారంగా ఉండకుండా, ఇతరులను తృణీకరించే వారంగా ఉండకుండా, మమ్మల్ని మేము గర్వించే వారంగా దేవ అనేక సార్లు ముట్టున్నాం, దయతో క్షమించండి, అలా ఉండకున్నట్లుగా సహాయం చేయండి. అనేక సార్లు అపనమ్మకంతో దేవా మా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం, క్షమించండి. దేవ ఆ పట్టుదలతో మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒకటి సార్లు చేసి విడిచిపెడుతున్నాం, మన్నించండి. అలా కాకుండా పట్టుదలతోనూ, విశ్వాసంతోనూ, క్షమాపణ హృదయంతోనూ మీ చిత్తానుసారంగా అత్యాసక్తితో ప్రార్థించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తూ బేతేల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ను మీరు ఆశీర్వదించండి, విదాసుని మీరు బలపరచండి, సంఘాన్ని వర్ధిల్లు చేయండి, వారి అక్కర్లని మహిమలోంచి తీర్చమని, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలను మీ మహిమ కొరకాయి, సంఘ క్షేమం కొరకాయి జరిగించాల్సిందిగా ప్రార్థిస్తూ మా ప్రార్థన మీరు విన్నది కై కొని అడుతూ యేసు మా రక్షకుని దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటల్ని మన హృదయంలో భద్రం చేసుకుని యోగ్యంగా ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక, ఆమేన్.